మీ చరిత రామాయణ గాథ కాదు మీ చరిత శీలానికి సీతలే సావిత్రి మాతలే సుగుణాల ఇంతులే సుమతి తమయంతులే పతివ్రత పతివ్రత శ్రీనివాసుడు దేవల్ల ఈ శ్రీనివాసుడు నా కూతురు మెళ్ళో తాళి కడితే నా కూతురు జీవితం ఫోటోకి ఫ్రేమ్ కట్టినట్టు ఉంటుందని ఎంత దూరం వచ్చానండి. అమ్మాయి ఫోటో నాకు కావాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదండి, పాస్ బుక్ లోని అకౌంట్. మా వాడి రేటు ఎంత పలుకుతుందో చెప్పాం కదా. చెప్పారండి, కానీ తిరుపతి కొండ మీద మీరున్నారు, కింద తిరుపతిలో మేమున్నాం. మీరు కాస్త దిగొస్తే నాకు భూమి పుట్ర ఎంతుందో మీకు తెలుసుగా. నా తర్వాత ఆస్తింతా ఎవరు చేరుతుంది? మీ కూతురు కడుపున పుట్టబోయే బిడ్డలకే కదా. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. కనుక 70,000 ఇప్పించండి. ఈ పుచ్చంకాయకి ఇంత రేటా? శివ శివ తోయవయ్యా, పిల్లకు చదువు తక్కువ అనుకుని అలా అడుగుతున్నారేమో. మా అమ్మాయి బిఏ పాస్ అయింది బాబు. కాలేజీలో చదివిందా? గుడ్ గాడ్, ఆ సంగతి ముందు చెప్పలేదే. నేనేదో పల్లెటూరు పిల్ల అనుకున్నాను. పల్లెటూరుది అయితే ఆమెకింత బొట్టు కాటుగా సరిపోతుంది. చదువుకున్న పిల్లకి పౌడర్లు, స్నోలు, లిప్స్టిక్స్, అబ్బాబ్బాయి ఎంత ఖర్చు. పైగా మీ అమ్మాయికి 18 సంవత్సరాలు అంటున్నారు, ఇంకో 82 సంవత్సరాలు భరించాలన్నమాట. బాపురే పోని బాబు, పందేరా అబ్బి, 82 సంవత్సరాలు దాన్ని చేసుకో. 18 ఏళ్ళు పోషిస్తే సరిపోతుంది, ఖర్చుండదు. బామ్మగారు మీ పని మీరు చూసుకోండి. ఇందాక నుంచి చూస్తున్నాను, పాపం ఆయన పిల్లనిద్దామని వస్తే మీ ఇద్దరు ఆయన అలా కుమలు పడుస్తారేంటి? ఒరే అబ్బాయి, నీ అంట నీ ఇంటికి రావలసిన పిల్ల నీ చిటికి నీళ్ళు పట్టుకుని ఒద్దిగా రావాలరా. అంతేకాని వేలకు వేలు పట్టుకుని దర్పంగా కాదు. చాలు చాలు అమ్మ చెప్పొచ్చు, ఒడ్డు నిలబడి అంతా నీతో చెప్పేవాళ్లే. కావాలంటే నీ మనవడికిచ్చి కట్నం లెక్కన పెళ్లి చేసుకో. వెళ్ళరా, ఇదిగో చూడండి, 70,000కి దంబడి తగ్గం. మరీ అంత కష్టం అనిపిస్తే ఒక దండం పెట్టి వెళ్ళండి. అమ్మా, సంతకెళ్ళి కుమ్మే ఎద్దును కొనబోయాను. నాకు ఒక్కగానొక్క కూతురు చదువుకుంది, అందగత్తె కూడాను. ఇప్పుడు అక్కడ జరిగిన మాటల్లో మీకు మనవాళ్ళు ఉన్నారని తెలిసి. అయ్యో బాబు, పెళ్లి కావాల్సిన నా పెద్ద మనవడు ఏం చదువుకోలేదు మరి. ఇప్పుడే కదా బామ్మగారు చదువుకున్న వాడిని చూశారు. నా బిడ్డ భవిష్యత్తు బాగుపడాలంటే చదువు ముఖ్యం కాదు, సంస్కారం అని అర్థమైంది నాకు. మీ ఇంట్లో అడుగు పెడితే నా బిడ్డ సుఖపడుతుందన్న నమ్మకం నాకు ఏర్పడిందమ్మా. సంతోషం. నా మనవడికి కూడా ఒక మాట చెప్పాలిగా, వాడు ఇప్పుడు పని మీద పట్నం వెళ్ళాడు. పట్టుకోండి.
సంచిలో అన్నీ ఉన్నాయి చూసుకోండి థాంక్స్ అండి అంటే చాలా కృతజ్ఞురాలిని అని పాప మీకు చాలా శ్రమించినట్టున్నాను దాంతే ఉండలేండి పార్వతి ఏమైంది మీరటు బస్సు ఎక్కారు ఈవిడిటి మంచం ఎక్కారు ఆయాసం తిరగబెట్టింది అయితే మీ అమ్మాయికి మందులు రాసిచ్చి గంట అయింది ఇంతవరకు మీ అమ్మాయి వస్తేనా ఏమిటమ్మా ఎంత ఆలస్యం ముందా మందులు ఇటువమ్మా ఎంతకి ఎత్తనెవరు ఓ రౌడీ రౌడీయా ఏం కాదు నాన్న ఓ రౌడీ నా బ్యాగ్ పట్టుకొని పారిపోతుంటే ఈయన వాడిని చితకతన్ని నా బ్యాగ్ నాకు ఇప్పించారు చాలా కృతజ్ఞుడి బాబు ఎంతకీ మంది ఎవరు దిబ్బల పాలనండి వస్తాను అలాగే బాబు దిబ్బల పాలనా ఎవరి తాలూకా నారాయణమ్మ గారి మనవనండి వస్తాను అలాగే బాబు నారాయణమ్మ గారి మనవడవా కొంప తీసి ఆవిడ గారి పెద్ద మనవడవి కాదు కదా నేనెవరి కొంప తీయలేదు కానీ ఆవిడ పెద్ద మనవడనండి వస్తాను అలాగే బాబు మరి ఆ మాట చెప్పవే లోపలికి రా బాబు వద్దులే రా బాబు వద్దులండి రమ్మంటే వద్దులండి రా బాబు నా కొడుకు నా కొడుకు కొడుకు ఏమే మన అమ్మాయికి సంబంధం చూడడానికి వెళ్ళొచ్చాను కదా ఇతను ఎవరో కాదు మన కాబోయే అల్లుడు అవును బాబు మా అమ్మాయి సంబంధం దృష్ట్యా మీ బామ్మగారిని కలిశాను కానీ నువ్వు అప్పుడు అక్కడ లేవు దైవేచ్ఛ నువ్వే ఇక్కడికి వచ్చావు ఆవిడ ఒప్పుకున్నారు ఇక నువ్వు అంటే చాలు ఒప్పుకున్నారా అయితే నేను కొంచెం ఆలోచించాలండి ఎందుకు నీకేమైనా కట్నం ఇవ్వనని కట్నం ఇచ్చేటట్టుంటే అసలు నేను పెళ్లి చేసుకున్నాను మరైతే చదువుకోలేదని సందేహమా మా అమ్మాయి బిఏ చదువుకుంది బాబు అదే కాస్త ఇబ్బందిగా ఉందండి వారేమో అంత పెద్ద చదువు చదువుకున్నారు నేనేమో ఒట్టి కావచ్చు విద్య కంటే గుణం ముఖ్యం ఈ పెళ్లికి ఒప్పుకో బాబు నేను ఒప్పుకోవచ్చు అనుకోండి కానీ చదువుకున్న వారు వారు ఒప్పుకోనుగా అమ్మదేవి నువ్వేమంటావమ్మా ఈ పెళ్లి నీకు ఇష్టమేనా నానా మీ ఇద్దరి మాట నేను ఎప్పుడైనా కాదా నానా మీ ఇష్టమే నా ఇష్టం మా అమ్మాయి ఒప్పుకుంది మరి మీరు మీరు ఒప్పుకున్నారు వారు ఒప్పుకున్నారు మీరు కూడా ఒప్పుకున్నారు బామ్మ ఒప్పుకుంది నేను ఒప్పుకున్నాను దాందే ఉందండి అలాగే వెళ్ళొస్తాను మామయ్య వెళ్ళొస్తాను అత్తగారు వెళ్ళొస్తాను పెళ్ళగారు వదులు రిక్షా వాడిని నన్ను కొడతావా నువ్వు ముందు మా యూనియన్ వాళ్ళని తీసుకొచ్చి నీ పని చెప్తాను చక్కబడుకో వాడి సంగతి నేను చెప్తాను Thank you.
తబ్బుడు ఏమిటి రా ఆఖర్లో ఇంత దెబ్బ కొట్టేశావు నిజంగా తగిలిందనే ఐ యామ్ సారీ రా ఆ నువ్వు మాత్రం లేక నిజం కొట్టలేదేటి పర్లేదులే ఒరే తమ్ముడు మనం ఈ మాత్రం కొట్టేసుకోలేదనుకో ఆ రిక్షావాడు యూనియన్ మనుషులను తెస్తానంటున్నాడు పట్నంలో యూనియన్ మనుషులంటే ఒరే పక్కలిరగదన్నీ ముఠాని మన ఊళ్ళో చెప్పారా నువ్వెక్కడ ఇబ్బందుల్లో పడిపోతావు అని సరే వెళ్ళ పద అవతలకి పోయిన వాళ్ళు ఇవతలకి రాలేదు ఏమయ్యారిద్దరు అన్నయ్య అసలు పట్నం ఎందుకు వచ్చావు కాలేజీ మూసేస్తున్నారు కదా నిన్ను ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను రా కానీ దారిలో చాలా ఆలస్యం అయిపోయిందిరా ఎందుకు ఏం జరిగిందన్నయ్య ఇక్కడ ఓ అందమైన చదువుకున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానంటుందిరా అయితే నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఏమిట్రా నీకాయన మర్చిపోయిందా ఎంత చదువు చదివి పల్లెటూరు పిల్లని చేసుకుంటే నలుగురు నవ్విపోతారు అది కాదు బామ్మ ఇన్నాళ్ళు నువ్వు రెక్కలు ముక్కలు చేసి మమ్మల్ని పెంచావు ఆ రాబోయే వదిన ఎలాగూ చదువుకున్న అమ్మాయి నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదు అనుకో అప్పుడు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను వంట వరపు ఏడుసు మొహం గడుకున్నట్టే ఉంది ఇద్దరి కాఫీ కలపడానికి ఇంత గంగాళమా ఇటు భూ నా బొంద మాకు కట్నకారకులు అక్కర్లేదు అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం చూడండి పెళ్లి కూతురు వచ్చేలోగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి ఏం చదువుకున్నావు బాబు అగ్రికల్చర్ బిఎస్సీ అండి కొంత ఎంత బాగుందో విన్నావేరే సావిత్రి మీ ఎత్తింత బాబు 5 అడుగులు 11 చప్పుడు అదిగోనమ్మా పెళ్లి కూతురు పెళ్లి కూతురా పెళ్లి కూతురు లక్షణంగా ఉంది అప్పుడే వచ్చేసావా నువ్వు రాకముందే రికార్డు వేసి తమాషా చేద్దాం అనుకున్నాను రా రా నీకోసం రికార్డు వేస్తున్నాను ఇప్పుడు పాట ఏ ఈ పాట నీకు నచ్చలేదా మా బామ్మకు చాలా ఇష్టం మా బామ్మ కోపం వచ్చినప్పుడల్లా ఈ పాటే వేస్తుంటాం అయితే ఇప్పుడు మనం ప్రేమించుకుంటున్నాం కదా ఆ ప్రేమ బామ్మకు తెలియకుండా ఉండాలని వెరీ స్మార్ట్ ఏంటి మీరు చాలా గట్టివారని అర్థం ఓహో అదా నన్ను తిడుతున్నావేమనుకున్నాను చూడు దేవి నాకు తెలిసిన భాషలో నన్ను తిట్టినా పర్వాలేదు కానీ నాకు తెలియని భాషలో నన్ను పొగిడితే ఒళ్ళు మండిపోతుంది మీ ఆయన బాగా చదువుకున్నాడంటగా అవును నువ్వెంత అదృష్టవంతురాలువే మీ ఆయనకు ఉద్యోగం వస్తుంది నువ్వు పట్నం వెళ్తావు నీదంతా రాజభోగమే తల్లి ఏమండి మనం పట్నం ఎప్పుడు వెళ్ళిపోతున్నాం పట్నమా
అక్కడ మనకేం పని మా ఊళ్ళో వాళ్ళంతా నువ్వు చదువుకున్న వాడిని పెళ్లి చేసుకుంటున్నావు నేను చక్కగా పట్టణంలో కాపురం పెట్టేయచ్చు అన్నారు అందుకని ఓహో అలాగా కానీ నేను చదివింది అగ్రికల్చర్ బిఎస్సి అంటే ఆ చదువు ఇక్కడ వ్యాపారం చేయడానికే పనికొస్తుంది ఏమండి బిఎస్సి అంటే ఎన్నో క్లాస్ అది ఎన్నో క్లాస్ అంటే 15వ క్లాస్ ఆ అయితే ఇంకేమటండి 3వ క్లాస్ చదివిన మా శకుంతలే పట్టణంలో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం చేస్తుంది మీరు 15 క్లాస్ చదివారు కదా మీకు ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది ఆ నీ లెక్క ప్రకారం 3వ క్లాస్ చదివిన దానికి పెద్ద ఆఫీసర్ ఉద్యోగం వస్తే నేను పెద్ద చదువు చదివాను కదా అందుకని రోడ్డు మీద పులుకులు బజ్జలు వేసుకుని బతకాలన్నమాట నేననేది చూడాలి నేను ఒక విషయం చెప్పనా నాకు వ్యాపారం చేయటువంటి ఇష్టం అది నా వృత్తి పైగా ఇక్కడ మాకు బోర్డు భూములు ఉన్నాయి ఓహో అలాగా ఇదేంటండి కింద పడుకుంటున్నారు ఏలే శ్రీదేవి నేను నిద్రలో దొర్లుతాను ఒకసారి ఏం జరిగిందంటే నేను మన ఇంట్లో పడుకొని మునుసబు గారి వరండాలో తేలాను అందుకని నువ్వు పడుకో నువ్వు పడుకో పోనీ ఒకవేళ బామ్మ గారే పట్నం వెళ్ళమన్నారు అనుకోండి నన్ను మా అన్నని విడిచిపెట్టి మా బామ్మ ఒక క్షణం కూడా ఉండలేదు చూడాలి పైగా మా అమ్మ నాన్న మూడేళ్ళప్పుడే పోయారు మూడేటికి వాళ్ళు పెళ్లి చేసుకుని ఇద్దరిని కన్నారా అదేలాగబ్బా ఎవత్ర ఇది మర్చిపోయారా ఆ విషయం నాకు డౌట్ లేదు లోపల పెట్టు మా అమ్మ నాన్న పోయింది వాళ్ళ మూడేళ్ల వయసులో కాదు నాకు మూడేళ్ళప్పుడు ఓహో అలాగా అయితే మనం పట్నం వెళ్ళడం లేదు చూడలేదమ్మా మా వదిన కూడా అలాగే చదువుకున్న ఆవిడ పైగా పట్నం పిల్ల అలాంటి ఆవిడే ఈ పల్లెటూరు సర్దుకుపోతుంది నువ్వేం పట్నం పట్నం అన్నావు అనుకో నలుగురు నవ్వుతారు ఏమిటి ఆలోచిస్తున్నావు అవునా మర్రా సావిత్రి శ్రీదేవికి పట్నం వెళ్తామనేంత వరకు మనం వెళ్తామనుకూడదన్నారు బావగారు ఉండు అక్కేం చేస్తుందో చూద్దాం దేవి ఏడుస్తున్నావు ఎందుకు మిమ్మల్ని కట్టుకున్నందుకు చూడండి మా ఇంట్లో నేను ఒక్కరోజు కూడా వంట చేసింది లేదు కనీసం పొయ్యి కూడా వెలిగించలేదండి నువ్వు మందుల షాప్ లో డబ్బు సంచి పోగొట్టుకున్నప్పుడే అనుకున్నాను నువ్వు చాలా సుకుమారివని మీరు ఆ రౌడీని పట్టుకొని చెక్కేస్తుంటే నేను కూడా అనుకున్నాను ఏ హోటల్లోనో కుక్క అయి ఉంటారని కుక్క అంటే వంటవాడని ఓహో నన్ను తిడుతున్నావేమో అనుకున్నాను మూడంటే నీకెంత ప్రేమే ఏమిట్రా ఏం జరిగింది ఏం లేదు బామ్మ ఈ సుకుమారి ఉల్లిపాయలు తరగటానికి బదులు చెయ్యి కోసుకుంది పాప అయ్యయ్యో వంటింట్లో ఇదంతా సహజం రా నువ్వులేమ్మా నేను చేస్తాలే నువ్వు ఉండు బామ్మ ఇన్నాళ్ళు మాకు వంట వండి పెట్టింది చాలు గానీ గోడలొచ్చా కూడా నువ్వు చేయడం ఏమిటి నువ్వు పర్వాలేదు లేరా చిన్న పిల్ల నువ్వులేమల్లే నువ్వు పదవే తను చేసుకుంటుంది పడిపోతాను అక్క ఏంటి మనం తాళి కట్టించుకున్నందుకు ఇక్కడైతే ఎగతాళే మిగులుతుంది అదే పట్టణంలో అయితే పోయి ఉండదు పొగుండదు కడకలుండవు అన్నిటికీ స్విచ్లే కదక్క ఏంటక్క పాపం పిడకం చేస్తున్నావా అయ్యయ్యో నీ చేతులు వాసనైపోతాయి ఉండు నేను ఇప్పుడే వచ్చేస్తాను అత్తగారింట్లో అన్ని పనులు చేసి సీతామాలక్ష్మి అనిపించుకోన్నారు కర్మ ఈ పేడ ఇంత కప్పు కొడుతుందో నాకేం తెలుసు గంట గంట లల్లల్ల అక్క నీ పెట్టించి తెచ్చాను సెంటు ఇప్పుడు పేళ్ళ చేతులు పెట్టు చూసావక్క సీసాడు సెంటు పోసాం ఈ పల్లెటూరులో ఇంత సెంటు కూడా పేడ కంపు కొడుతుంది అదే పట్నం అనుకో ఆముదం కూడా ఎర్ర రంగు పులుకొని సువాసన వచ్చేస్తుంటుంది అయ్యయ్యయ్యో
ఎర్రగా ఎలా కందిపోయాయో ఇటిపో ఛీ ఈ పల్లెటూర్లే అంట చెంచాడు నెళ్ళకు చాంటాడంత తాడు పట్టుకుని వెళ్ళాడాలి అదే పట్నం అయితే సుచ్చి నొక్కితే మీరు వెయ్యి చెప్పండి లక్ష చెప్పండి మనం పట్నం వెళ్ళిపోదామండి అబ్బా ఈ పల్లెటూళ్ళు సినిమాల్లో చూడడానికే తప్ప మనం ఉండడానికి పనికిరావు నా మాట విని పట్నం వెళ్ళిపోదా రండి పదిరి గారు అడగలేనారు కదా అడిగారు మరి పట్నం బయలుదేరదామా మొదలు అడిగింది సరే మరి అన్నయ్య ఒప్పుకోవాలిగా అది కాదు దేవి పట్నంలో నేనేం చేయగలను చెప్పు సిమెంట్ రోడ్డు మీద బర్రెలు మేపనా తారు రోడ్డు మీద ధాన్యం పండించనా డోంట్ బి స్టూపిడ్ అంటే తెలివి తక్కువ వాజమలా మాట్లాడకండి అన్నాను ఓహోహో తిట్టేమో అనుకున్నాను చూడండి నేను చదువుకున్న దాన్ని నాకు ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు నేను సంపాదిస్తానంటున్నాను కదా మరి నేను మీరు ఇంట్లో ఉండి వంట చేస్తూ ఉండండి గొప్పగా చెప్పావు దేవి పంట పండించే రైతును కాదు వండి వడ్డించే వంటవాణ్ణి చేసుకోవాల్సింది నువ్వు అది కాదండి తెలివి తక్కువ వాజమలా మాట్లాడకు వచ్చే జన్మలో అయినా పట్టణంలో పుట్టాలని దేవుని ముక్కు కసురుకున్నట్టు మాట్లాడితే ఈయన మరీ కసు అంటున్నారు మీరే దేవుడని చెప్పి బ్రతిమాలితే
ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా? ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాలు గీతాలు అక్కర్లేదు. నా బుర్ర నిండా ఐడియాస్, నోటి నిండా మాటలున్నాయి. దంపతుల్ని 6 నెలలు కలవకుండా ఫిటింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది. నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను. అవును, నీకెంతమంది పిల్లలు? మొదటి పొండి నా మీదే చేయదలుచుకున్నావా తల్లి? వస్తా. ఏమిటి వీళ్ళ సరసం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి? ఉండు వీళ్ళ పని చెప్తా. ఇదిగో ఇలా చూడు, నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. ఎవరండి ఆవిడ? ఏమిటి నాతో చెప్పద్దంటుంది? నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని? అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని అడుగుతున్నాను? నేను చెప్పింది మీ ఆవిడతో. నేను కొట్టినట్టు కూడా చెప్పుకో, ఎవరితో చెప్పుకుంటావా? వసే, నువ్వు నా పెళ్ళానివే. అదే ఆవిడ నీతో చెప్పింది. అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మనిద్దరం కలుసుకుందాం. ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి ఫిట్టింగ్ ఓకే. వస్తా. చేసే కాపురం చెడగొట్టుకుని ఇక్కడ అందరు సంసారాల్లో చిచ్చు పెట్టే పని చేస్తున్నా అంతా నా కర్మ. ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో? కొత్త ప్యాసింజర్లు ఎవరు వచ్చారు? 110 నంబర్ లో సోంబాబు అనే పాసింజర్ దిగాడు రా. సోంబాబు గారా? ఏ ఊరు? విజయనగరం. విజయనగరం? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సోంబాబు గారు. నా పేరు నీకెలా తెలుసు? ఆ ఫేస్ గట్టు, ఆ మేస గట్టు, మెళ్ళ పురుగోర పథకం అనుమానం లేదు. మీరు మా విజయనగరం సోంబాబు గారే కూసండి. ఇదేటో నేను అడుగుతున్నాను. అదేం లేదు బాబు, ఈ లాడ్జింగ్ లో అడిగేట్టిన వాళ్ళు ఎవళ్ళైనా మా మాలిష్ చేయించుకోకుండా బయటకు వెళ్ళడానికి ఇది లేదు బాబు. బాబు, నేను ఒక్క మాట అంటాను, మీకు తెలిసే ఉంటది. మన ఇజనారం ఎలా టూరు బాబు? ఇజనారం నా టూరు ఓల్ ఇండియాలోనే కాదు, ఇంగ్లాండ్ లో కూడా లేదని ఇంగ్లీష్ పత్రికలో వేశారంట. నిజమంటారాడు బాబు. ఆల్ ఇండియా రికార్డ్ ఘంటసాల వెంకటేశ్వరరావు దేవురు బాబు ఇజనారం. మరి వేణ చే పిడేలు ద్వారం వెంకట స్వామి ఏవురు బాబు? మన ఇజనారం. ఆల్ వరల్డ్ చాంపియన్ కోడి రామూర్తి బాబుది ఏ ఊరు బాబు? ఇజనారం. ఆయనది ఇజనారమే, మనది ఇజనారమే. అబ్బా ఆపోయా, నాది విజయనగరం వరకు తెగ పోడేస్తున్నావు. నాది విశాఖపట్నం. అమ్మా దెబ్బ తినిపించో బాబు. ఏట్రా పర్సనాలిటీ చూస్తే ఇసాపట్నం పర్సనాలిటీ ఇజనారం అంటాడేటా అని ఇందాక నుంచి నా మనసు పీకేస్తుంది. ఎలా టూరు బాబు ఇసాపట్నం? బలేవాడు అయ్యా, మరి ఇందాక నుంచి విజయనగరం ఉన్నావు? అన్నానంటే పుట్టడం అంటే అక్కడ పుట్టాను, కానీ ఇజ్జు నేర్చుకున్నదంతా ఇసాపట్నమే బాబు. నేనే కాదు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా కీర్తనలు అంటే ఇజనగరంలో నేర్చుకున్నారు తప్ప కచేరీలు అన్ని ఇసాపట్నమే చేశారు. కోడి రామూర్తి గారు కూడా దండీలు అంటే ఇజనగరం తీశారు, కానీ కుస్తీలు అన్ని ఇసాపట్నమే కొట్టారు బాబు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంత గొప్పడో, మిగతా ఊళ్ళకంటే ఇసాపట్నం అంత గొప్పది. అమ్మ బాబు భలే ఉందయ్యా. అమ్మా అబ్బా, నీ మాలిష్ కంటే నీ మాటలు బాగున్నాయో. ఇదిగో ఏంటి, కర్ణుడు పుట్టిన ఊళ్ళో పుట్టి రూపాయిస్తారా? ఏంటి, కర్ణుడు విశాఖపట్నంలో పుట్టాడా? కర్ణుడు విశాఖపట్నంలో పుట్టకపోతే ఆ ఫైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డొనేషన్ దానాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏమో గాని ఇది చెప్పి నన్ను కర్ణుడు చేసేసా. ఇదిగో
కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడ ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ కామెడీ కింగ్ జంబలకర పంబ రేహలంగి వెంకటరామయ్య కాకినాడ మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోడ జోగినాథం కాకినాడ వాలిస్ ప్రొఫెసర్ కొండలరావు నేను నాది కాకినాడే అని చాలా కాకినాడ అంటే కబడ్డ అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిరుగుతున్నావు అది మన పాలసీ నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను ఎవరు డబ్బులతో తాగుతాను ఆయన్నే తిడతాను నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను అవునరే నీ పర్సనాలిటీ నేను మాలిష్ చేయాలా నా ఉడక మూడో నంబర్ నొక్కాను అంటే కుడిచే అవుట్ నాలుగో నంబర్ నొక్కాను అంటే నడుము ఐదో నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి అవునరే కాకినాడకి జయ్యను ఏంటమ్మా ఇది మీ ఆయన రోజు తాగేసి మా హోటల్లో గొడవ చేస్తుంటే మా హోటల్ పరివేం కావాలి మీ పరివేం కావాలి ఏమిటండి ఎందుకండి ఇలా రోజు పెద్ద మనుషులతో గొడవ పెట్టుకుంటారు పెద్ద మనిషి షిప్పులో దిగవలసి చెప్పులు మోసేనా నన్ను షడప్ గెట్ అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా సోంబాబు గారి డబ్బులతో తాగాను గనుక నిన్నే తిట్టదలుచుకోలేదు మర్యాదగా లోపలకు పో ఏమండి నేను ఒక మాట చెప్తాను వింటారా నేను ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను ఆ వచ్చే జీతంతో మన ఇద్దరం దర్జాగా బతకొచ్చు కదా సడా నా అంత మనిషిని ఆడదాని పోషణలో బతకడమా బీడీలకి మందుకి నిన్ను డబ్బులు అడగడం చిచ్చి నేను ఒక్కడ చెబుతా నేను నీ ఉద్యోగం అంటే నీకెంత గర్వమో నా వృత్తి అంటే నాకు అంతే ఇలా రోజు అంటున్నారని నేను భరిస్తున్నాను ఇలా వీధులను పరుగు తీస్తుంటే ఇంకొక క్షణం కూడా సహించను సైన్స్ ఏం చేస్తావా ఇడాకులు ఇస్తావా చెప్పు ఇడాకులు ఇస్తావా ఇడాకులేం కర్మ మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను తెలుగో గెట్ అవుట్ అవుట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా ఉద్యోగం చేసుకుని ఆడదాన్ని కట్టుకోవడమే నేను చేసిన తప్పు వెళ్ళిపో వెళ్ళిపోయి ఆడదాన్ని నేను ఆపరు అవుట్ Out of India! Off India! Lally! Lally! ఏం నెల్తాంబా చెట్టు కింద సీతాదేవిల ఆమోలకు ఏడుస్తున్నావు ఏమైంది మీలాంటి వాణి కట్టుకున్నందుకు నా ఏడుపు నేను ఏడుస్తున్నాను ఆహా మరి నిన్ను పెళ్లి చేసినందుకు నేను ఎక్కడ పోయి ఏడవాలంట ఈ గదిలో ఇంకా మూడు మూలలు ఉన్నాయిగా ఏదో ఒక మూలకు పోయి ఏడవండి మర్చిపోయారా నేను మీ పెళ్ళాన్ని సర్లే అదొక్క తెలుసు నువ్వు ఇలా పట్నం పట్నం ఏడిపించుకుంటావని తెలుసుంటే అసలు నేను చేసుకునే వాళ్ళే కాను వంద మంది పైగా చదువుకున్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోండి నన్ను పెళ్లి చేసుకోండి నా వెంటబడి తిరిగారు వాళ్ళలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండేవాడి నా కర్మ నిన్ను పెళ్లి చేసుకున్నాను మీరు ఇలా పల్లెటూళ్ళు ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు నాకు నూటొక్క సంబంధాలు వచ్చాయి అందులో పెద్ద మీసం ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని కాంట్రిబ్యూట్ ఏంటంటే మిమ్మల్ని కంట్రీ బ్రూట్ అన్నాను అంటే పల్లెటూరి బయట అని అర్థం ఓహో నన్ను తిట్టావేమో అనుకున్నాను అవును నేను పల్లెటూరు బయటనైతే నువ్వు చదువుకున్న బయటవా కరెక్ట్ నేను చదువుకున్న బయటనని ఒప్పుకుంటాను ఇదిగో మన తగు రేపటి వాయిదాడేద్దాం కమ్ ఆన్ లెట్స్ గో టు బెడ్ మీరేమన్నా మీ పర్మిషన్ అనుకున్నారా ఆకలి అయితే మీకు వండి వడ్డించడానికి అవసరం అయితే మీ పక్కలోకి రావడానికి పది మనిషిని పక్కలోకి రమ్మంటే పళ్ళు రాలగొడుతుంది రాలగొడితే రాలగొట్టండి కావాలంటే మళ్ళీ కట్టించుకుంటాను కానీ నేను మాత్రం ఇక్కడ పడుకో నేను బయటికి వెళ్ళి పడుకుంటాను నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొడవ తెలిసిపోతుంది నా మాటలే మీరు నా మాట విన్నప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి అనుశ్రీదేవి నువ్వు ఇక్కడే పడుకో నేను బయటికి వెళ్ళి పడుకుంటాను ఇదిగో నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను
వెళ్ళనా వెళ్ళిపోతున్నాను నిజంగానే వెళ్ళిపోతున్నాను మనసు మార్చుకున్నావా ముందు మీరు బయటకు వెళ్తారా లేదా నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు నువ్వురా తమ్ముడు త్వరలో నేను మునిమనవలు నెత్తుకునేలాగా చేయతండి సంకలో చాపలు పెట్టుకుని అక్కడికి వెళ్ళి వస్తున్నారా అదే ఈ తలగ నిండా చేమలు దోమలు ఏనుగులు ఏనుగులు కాదు ఈగలు ఉంటే వాటిని దులపటానికి ఏట్లోకి వెళ్ళాం బామ్మ అవునవును ఈగల్ని దోమల్ని దులపటానికి ఏట్లోకి వెళ్ళారా అవును కొత్త తిండిలో ఇన్ని జంతువులన్నీ ఎక్కడైరా ఉండవని అక్కడికి వెళ్ళక తెలిసింది అది తెలిసినవన్నీ వచ్చేసాం అవునవును ఒరే నా మనవాళ్ళు అబద్ధాలు కూడా చెప్పగలరని నాకు ఇప్పుడు తెలిసింది ఇంట్లో పిల్లల్ని వదిలేసి మీరెళ్ళి వీధిలో పడుకుంటే ఊరు వాడ చెవులు కొరుక్కుంటారా నా పెళ్ళైన కొత్తలు మీ తాతగారు ఏడాది వరకు కాళ్ళకి చెప్పులు వేసుకుని వీధి గుమ్మం దాటితే ఒట్టు బామ్మ నిజం చెప్పేస్తాను బామ్మ నువ్వు ఉండరా బామ్మ అసలు సంగతి ఏమిటంటే మా పెళ్లిళ్ళు గాని సవ్యంగా జరిగితే మూడు శుక్రవారాలు గుడ్లో పడుకుంటావని దేవుడికి మొక్కున్నాం బామ్మ మరా మొక్కు సంగతి చెప్పవేరా అయ్యా ఇప్పుడేగా తెలిసింది అంతేకాదు బామ్మ రాత్రంతా ఉపవాసం కూడా ఉన్నాం మా నాయనే ఉపవాసం చేశారా నేను మీ ఇద్దరికి మీ తాతగారు మొండితనం వచ్చింది అనుకుంటున్నానే కాని నా భక్తి కూడా అబ్బింది అనుకోవట్లేదురా నాయన బామ్మ నన్ను కూడా ఇదిగో అమ్మాయిలు నా మనవ రాత్రంతా ఉపవాసం ఉన్నారంటే కాస్త పలహారాలు ఏర్పాటు చేయండి వెళ్ళండి రా నాయన మనం ఏం చేసినా కనీసం నల్లి కుట్టినంత కూడా బాధపడడం లేదు వీళ్ళతో మనం వెళ్ళక మరి కొంచెం దోషిస్తే వాళ్ళు దారికి రావచ్చు కానీ బామ్మగారు బాధపడతారని ఆలోచిస్తున్నానే ఏం సావిత్రి నాకేనా అబ్బో అబ్బో ఎంత బాగుందో నీదేనక్క నాదే కానీ ఇది ఊళ్ళో వేసుకోవాలంటే సిగ్గేసి దాచేశాను ఎందుకు సిగ్గు బట్టలు వేసుకోకపోతే సిగ్గుపడాలి గాని పని నేను వేసుకోనా వేసుకో అమ్మా లలిత వెళ్ళి నీళ్లు తీసుకురా వెళ్తున్నాను బామ్మా ఏం లలితాంబ ఏమిటి వేషం పల్లెటూళ్ళు ఇలాంటి పగటి వేషాలు వేస్తే కుక్క సైతం సహించవు ససలు ఎవరా చాలు చాలండి పల్లెటూరు గొప్పలేగా ఇది వధా పల్లెటూరు అంటే Ha!
పట్నం వెళ్ళాలనుకుంటున్నావా అమ్మా?
వెళ్ళాలంటే మాకు దారి తెలుసులేవయ్యా. నీ దారి నువ్వు వెళ్ళు. ఆహా అది కాదు, మేము ఇప్పుడు పట్నం నుంచే వస్తున్నాం. మీరు ఆ మాటలు మాట్లాడుకుంటుంటే విని ఆగాం. పట్నం ఎలా ఉందండి? వానలు అవి బాగున్నాయా? చాలా బాగున్నాయమ్మా. ఈ ఏడు పంట బాగుంటుంది. ఉద్యోగాలు తేలిగ్గా దొరుకుతున్నాయా? దొరకే. పట్నంలో ఉద్యోగాలు ఎక్కువ, మనుషులు తక్కువైపోయారు. బండి దిగి దిగంగానే మా కంపెనీలో చేరనంటే మా కంపెనీలో చేరనంటూ మీద పడి లాక్కుపోతున్నారు. నీ వెళ్ళి మా ఆయన్ని తీసుకురానా? ఎందుకు? ముందు మీరు వచ్చి ఉద్యోగం చూసుకుందరు గాని, ఉద్యోగాల్లో చేరే వారి కోసం వెతుకుతూ మాతో ఒక ఆయన ఈ ఊరే వచ్చారు. ఈ ఊరు వచ్చారా? ఏరే రండి, నేను చూపిస్తాను. రండి రండి. ఒకటి మోటం లేదు,
మరందరూ నవ్వరే అలాగే ఇది మోటం లేదు ఛీ ఇది మోగంది లేదు మోగందంతో కూడా ఎన్నో తమాషాలు చేయొచ్చు నే చెప్పనా మనం పట్నం వెళ్ళాం అనుకోండి అక్కడ ఇక్కడ ఉండక్కలేదు తిన్నగా శకుంతలు ఉండే బంగళాకి వెళ్ళిపోవచ్చు నన్ను చూసిందంటే అది ఎంత పొంగిపోతుందో మనం పట్నం ఇప్పుడు వెళ్దామండి అత్తారి కొంపల్లు నరుడా పని పాట చేయాలి శివుడా ఎంత తోమిన గాని నరుడా ఇది తెల్లబడలేదు చూడక దొరలు సోద్యం చూడ్డానికి కాబోలు నిలబడ్డారు ఎంతో కష్టపడుతున్నారా అన్నయ్య ఓహో చెంబు తపాడాలు పగలగొడుతున్నా వీళ్ళకి చీవ గుట్టినట్లు లేదన్నమాట మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు వ్యభిచారం అనేది రాను రాని ఎక్కువైపోతుంది మీరు ఈ లాడ్జిలోని ప్రతి రూము ప్రతి మంచం ప్రతి దుప్పటి ప్రతి తలగడ చెక్ చేసి ఆడ కూతురు కనిపిస్తే చాలు వ్యాన్ ఎక్కించేయండి దండాలకి దండలకి లొంగే మనిషిని కాను నేను ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు లొంగకూడదు అదేంటండి బాబు దేశ పరిస్థితుల్లాగా తమ తలకాయ కూడా పెనం మీద వేసిన పెసరట్లాగా కొత్త 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 ఆడిపోతుంది 5 నిమిషాలు మాలిజ్ చేశానంటే అడ్డంతా కూలింగ్ అయిపోద్ది నేనిప్పుడు డ్యూటీ మీద ఉన్నాను డ్యూటీలో ఉండగా మాలిష్ చేయించుకుంటే అమెరికా రష్యా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారా ఇడియట్ రెండో కంట్రోడికి తెలియక నా మూల సోఫా మీద కూర్చోబెట్టి మాలిజ్ చేసేస్తాను రండి ఉండి నా టోపీ తెచ్చుకొని రండి బాబు నేను మాట చెబుతాను మీరేమీ అనుకోకపోతే చెప్పుకో మీలాంటి ఖరీదైన బుర్రకాయలు కొబ్బరికాయల్లో కేర్లెస్ గా ఉగ్గేయకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి బాబు ఏం చేద్దంటారా మన దేశానికి ఢిల్లీ అలాంటిదో మన బాడీకి తలకాయ అలాంటిదండి అందులోనూ తూగోజీ తలకాయ రానది అంటే తూర్పు గోదావరి జిల్లా తలకాయ కాకినాడ మాది అలాగండి 10 ఢిల్లీలతో సమానం అలాగండి అవునండి ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ గుండికాయ ఇది హైదరాబాద్ అండి అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ పొట్టలో ఉన్న పేదలన్నీ పార్లమెంట్ నెంబర్లండి ఈ మెదడులో ఉన్న నరాలన్నీ క్యాబినెట్ మినిస్టర్లండి మరి ఇవన్నీ కరెక్ట్ గా పనిచేయాలి అంటే నీ చేత మారి చేయించుకోవాలంటే ఏమిటలా చేతులు నలుపుకుంటున్నావు డబ్బు కోసమా చూడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు డబ్బులు అడగకూడదు తీసుకోకూడదు అమ్మా ఓ విషయం చెప్పడం మర్చిపోయింది బాబు మీరు డిఎస్పీగా ప్రమోషన్ అయిపోయినా నాకు ఆలోచేసింది డిఎస్పీగానా అంటే ఏదైనా లీవ్ వేకెన్సీలోనా లేకపోతే పర్మనెంట్ వేకెన్సీలోనా అదేదో సరిగా అడుగుదాం అనుకుంటే మీరు జీప్ ఎక్కి వెళ్ళిపోయారు జీప్ లో వెళ్ళిపోయానా కలెక్టర్ గారింటికి డిన్నర్ కి వెళ్ళి ఉంటాను నేను బాబు మీ బుర్ర చాలా గట్టిది దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నా తలకాయకి ఎటువంటి డేంజర్ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాను నేను అది అది సార్ ఎస్ ఆడంగులు ఎవరు లేరు సార్ వాట్ లేరు సార్ ఒక్కళ్ళు కూడా దొరకలేదా పోయినసారి వచ్చినప్పుడు 4 ఆడకూతులు దొరికారు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దొరకలేదు అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందన్నమాట పదండి మనమే వ్యాన్ ఎక్కుదాం వెళ్ళిపోతున్నాడు ఇన్స్పెక్టర్ నన్నే ఏంటవరా ఇడియట్ షట్ అప్ నా నోరు మూసుకున్నా నా కడుపులో ఉన్న గవర్నమెంట్ సార్ నోరు మూయొద్దు అవును నీకు డిఎస్పీ ప్రమోషన్ కావాలా బీట్ కానిస్టేబుల్ గా పనికిరా వాట్
అవును నీ కాకినాడ అయితే ఏంటి గొప్ప మాది బెజవాడ ఏమిటాయి నీ బెజవాడ గొప్ప గొప్ప మా బెజవాడలో ఉన్న ఏగల గారు దోమల గారు మీ కాకినాడలో ఉన్నాయా మీ కాకినాడలో సిటీ బస్సులు రోడ్డు మీద నడుస్తాయి మా బెజవాడలో మనుషుల మీద నడుస్తాయి ఎంత గొప్ప ఉన్నాయినా సరే ముక్కు మూసుకోకుండా మా బెజవాడలో సైడ్ కాలువ పక్కన నడమని మీ కాకినాడలో నడిచినట్టు కుదరదే చూడు నేను నిన్ను ఇప్పటికి 99 సార్లు అరెస్ట్ చేశాను అయినా నువ్వు ఇంకా సేమట పకాయలా పేల్తానే ఉన్నావు వ్యాన్ ఎక్కించండి రావండి 100 సార్లు పూర్తయి మాకేం మనీ లేదు వ్యాన్ ఎక్కిపోతాను తెల్లారేటప్పటికి బయటకు వచ్చేస్తాను వెనకాల పవర్ఫుల్ యూనియన్ చూద్దాం చూద్దాం మర్చిపోయాను నా సంచకడం తెచ్చుకుంటాను పంచేత మీరు నాకు ఈ విషయంలో సినిమా కథలు చెప్పకుండా ముందు పట్నం పదండి నేను రాను అయితే బయటికి వెళ్ళి పడుకోండి ఏయ్ నేను మేసం నమ్మకోండి నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళి బయట పడుకోవే నాకు మీసో లేకపోయినా రోషం ఉంది ఏమిటక్కా నువ్వు బయటకు వచ్చేసావా ఏం చేసేదే ఆ బండ మనిషి మొండితనం మార్చలేకపోతున్నాను నీ మరిది గారు అంతే కొరకరాని కొయ్య మనం వాళ్ళని ఏం చేయలేము పోనీ ఒక పని చేద్దాం నేను ఒక్కదానే కాబట్టి నన్ను బయటికి పంపించేశారు నువ్వు నాతో వస్తే ఆయనకే సిగ్గేసి బయటికి వెళ్ళిపోతారు ఓహో అలాగా సరే పద పద వచ్చారు లలితకి పేరకలలు వస్తున్నాయట ఇక్కడే పడుకుంటానంటుంది మీరు బయటికి వెళ్ళండి లలితాంబా ఇక్కడ పడుకున్నావా చూడు మరి ఏమిటి మొండి పడతాలా అన్నయ్య వదిన చూడు ఎలా సర్దుకుని పడుకున్నారు నువ్వేమో నీ మొండి పడితే వదిలిపెట్టు చూడు లలిత ఎవ్వరం దాడిపోతే తిరిగి రాదు ఈ వయసులోనే మనం పన్నెండు బిడ్డలు కంటే వాడిని చూసుకుంటూ హాయిగా కాలం గడపచ్చు చిచ్చరు పిచ్చి చక్కర చిచ్చి చిచ్చరు పిచ్చి ఒరే తమ్ముడు నువ్వు చాలా కష్టాలు పడిపోతున్నావురా నువ్వు మాత్రం సుఖపడిపోతావేంటి నీ అంత కాదనుకో ఒరే మన బతుకులు పాండవ వనవాసం అయిపోయాయిరా వాళ్ళే నయవరా అన్నయ్య అరణ్యవాసానికి వెళ్తూ వెళ్తూ భార్యను కూడా వెళ్ళి తీసుకుపోయారు అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాంరా ఏమిటండి నాకిష్టం లేదని చెప్తున్నారా నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టమే అంటే నన్ను రేప్ చేద్దాం అనుకుంటున్నారా అంటే రేప్ అంటే బలాత్కారం చేయడం అర్థం అదే 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 చేస్తాను అదే చేస్తాను ఏం గోరమ్మా ఇది గోపి గోపి తలుపులు వేయండి రా అర్ధరాత్రి పూట మధ్యలు తెరవని ఏంట్రా ఇది చూడు బామ్మ ఈ నన్ను రేప్ చేస్తానంటున్నారు ఈయన అదే చేయబోతున్నారు బామ్మ రేపా రేపంటే ఏమిట్రా రేపంటే ప్రేమించుకోవడం బామ్మ
ప్రేమించుకోవడమా? అదే బామ్మా. రేపంటే ప్రేమించుకోవటమా? పెళ్లి చేసుకుంది ప్రేమించుకోవటానికి కాకపోతే దేనికి? మీ తాతగారు బ్రతుకున్న రోజుల్లో అదంతా ఇప్పుడు ఎందుకు? వెళ్ళండి. ఆగండి. ఒరే ఇవాళ ఏం వారం? శుక్రవారం కాదు. మొక్కుబడి ప్రకారం ఇవాళ మీరు గుళ్ళో పడుకోవలసింది. మర్చిపోయారా? వెళ్ళి పడుకోండి. అది కాదు బామ్మా, దేవుణ్ణి ఈ ఒక్క వారం పర్మిషన్ అడిగాంగా. తప్పు నాయనా, మొక్కుబడి అంటే మొక్కుబడే. వెళ్ళి పడుకోండి. అది కాదు బామ్మా, రేపు చేసుకున్నారు కానీ ఇవాళ వెళ్ళి మొక్కుబడి ప్రకారం గుళ్ళో పడుకోండి రా. గుడి అటు కాదు ఇటు. బామ్మా వెళ్ళండి. పెద్ద అరవలేంటి? వీళ్ళకన్నీ వాళ్ళ తాత పోలికలే వచ్చాయి. అబ్బా ఏమి, మీకు మీకు గొడవలు వస్తే నాతో చెప్పి అడవాలి గాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏడ్చి వాళ్ళని కూడా ఏడిపిస్తారా? మీకు వినిపించాలని గట్టిగా ఏడ్చాం బామ్మగారు. మా ఏడుపు వినపడకుండా పాడు జీవితం ఎవ్వను మూడు నాళ్ళు ముచ్చట అని ఆ రికార్డు పెట్టేసేవారు బామ్మ. ఏమిటి ఏమిటి పాడు జీవితం ఎవ్వను మూడు నాళ్ల ముచ్చట? ఏం తత్వం ఏం తత్వం. పిచ్చి పిల్లలారా, ఒక్క సంగతి చెబుతాను వింటారా అమ్మా? మీరు పట్నం వెళ్ళి అక్కడ గొప్పగా బ్రతకాలనుకుంటున్నారే కాని నిజానికి పెళ్ళైన పిల్లలుగా మీ జీవితాల్లో ఎన్ని గొప్ప సంఘటనలు ఉన్నాయో తెలుసా? నెల తప్పిందని తెలిసి నిలువెల్లా పులకించి మాటి కరువవుతుందట ఇల్లాలికి తన కడుపే పండనని మగడికి తెలిసే వేళ సిక్కేతో గర్వమంత మదనాలికి సీమంతపు వేడుకలో ముత్తైదుల దీవెనతో మక్కువ రెండింతలోను చూలాలికి పురిటి నొప్పులను గడచి కేరింతలు విన్న వేళ జన్మ తరించేనని పించు పురితాలికి. పట్టం గొప్పది కావచ్చు కానీ అంతకంటే గొప్పది మీ జీవితం. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆవిడ మీకు భగవద్గీత బోధించిందన్నమాట? అవునండి, ఆవిడ చెప్పిందే న్యాయంలాగుందండి. మరేనండి? ఏమిటారు ఆవిడ చెప్పిన న్యాయం? పట్నవాసం అంటే పట్టు చీరతో సమానం అని చెప్పింది కదా. పోనీ మీరు దాన్ని అంతగా మోజుపడుతున్నప్పుడు కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టుకోమని చెప్పిందా? లేదు. పోనీ ఆవిడ తన మనవల్ని పిలిచి మీ పెళ్లాల కోరికలు తీర్చటం మీ బాధ్యత అని ఇంత గట్టి పెట్టిందా? పెట్టలేదు. మరి ఆవిడ చెప్పిన దాంట్లో న్యాయం ఎక్కడుంది? మీరు చెప్పిన దాంట్లోనే న్యాయం ఉన్నట్టు అనిపిస్తుందండి. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి. చెప్తాను చెప్తాను. అటు చూడండి, చూసారా? ఆ బండికున్న రెండెద్దుల్లో ఒకటి ముందడుగు వేస్తుంది, రెండోది చచ్చినట్టు దాని వెనకబడి నడుస్తుంది. అవునండి. ఇప్పుడు మీరు ఏమీ ఆలోచించకుండా వెంటనే పట్నం బయలుదేరి వెళ్ళిపోండి. మీ వాళ్ళు కూడా చచ్చినట్టు మీ వెనకే పట్నం వచ్చేస్తారు. మరైతే సాయంత్రం బస్సుకు వెళ్ళిపోదాం అక్క. వెళ్ళొచ్చు అనుకో. అనుకోయాటి, మనం ముందుగా వెళ్ళిపోయి టకటక నీకో ఉద్యోగం మా ఆయనకో ఉద్యోగం చూసేస్తాం. తర్వాత చకచక ఉత్తరం రాసిస్తే వాళ్ళు రై రై మన వచ్చేస్తారు. అంతవరకు మనం ఎక్కడుంటాం? తిన్నగా మా శకుంతల ఇంటికి వెళ్ళిపోదాం. సరే. పాపం మనం వాళ్ళకి కొన్నాళ్ళ దాకా కనపడం కదా. ఈ రాత్రికి పాయసం అది వండి అన్నం పెట్టి తనని తీర చూసుకుని పొద్దుటి బస్సుకి వెళ్ళిపోదాం అక్క. మనం ఎన్నాళ్ళు వాళ్ళని విసిగించాం కదా.
అదంతా మర్చిపోయి మన ప్రేమను వాళ్ళకి గుర్తుండేలా చేస్తే వెంటనే బయలుదేరి వచ్చేస్తారని. ఆహా ఆ ఇది నాగదా లేక ఇంకొకరు శోభన గారు నేను వచ్చేసానా? ఎవరిత్రా ఇది? మర్చిపోయారా? నేను మీ పెళ్ళానండి, మీ లలితాంబనండి, మీ బుజ్జినండి, మీ లల్లినండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నాన్న బాధలు పెట్టి చాలా తప్పు చేశానండి. ఇందాక బామ్మగారు తిట్టడంతో నా తప్పు నాకు తెలిసొచ్చిందండి. నన్ను క్షమించండి, క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. వదులు, ఎవరైనా క్షమించబడి కాళ్ళ మీద పడతారు గాని ఇలా కౌగులించుకుని ఉక్కిరి బిక్కిరి చేశారు. చూడు లలితాంబా, నీ ప్రేమంతా ఇవాళ కురిపించాకు, రేపటి కాస్త ఉంచు. రేపటి సంగతి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను ఎత్తుకోవాలి, నన్ను ఎత్తుకోవాలి. ఏమిటి, నిన్ను ఎత్తుకోవాలా? అప్పుడు సర్లే, ఎత్తుకుంటాను. నా టైం బాగుండలేదు. ఆగండి, ఇక పదండి. రైట్ రైట్. ఏమిటి, నేను ఏమైనా రూట్ బస్ ఉంటున్నావా? నన్ను క్షమించండి, రూట్ బస్ ఇప్పుడు కాదు, రేపు ఉదయం 6 గంటలకు వస్తుంది. మీరప్పుడే వచ్చేసారా? మీరు రాకముందే ఈ పాట వేసి తమాషా చేద్దాం అనుకున్నాను. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఈ పాట? మనం ప్రేమించుకోబోతున్నాం కదా, ఆ ప్రేమ బామ్మకు తెలియకుండా ఉండాలని. కళా నిజమా? నువ్వు చాలా మారిపోయావు, వెరీ షార్ప్. ఏంటి అంటే నువ్వు గట్టిదానివి అని. ఓహో, అదా? షార్ట్ కాదండి, స్మార్ట్. శ్రీదేవి, మిమ్మల్ని విడిచి వెళ్ళటం నాకు బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పడం లేదు. నేను వెళ్ళిపోయానని తెలిసాక ఎవరి తిరా ఇదిని మీరు అడిగితే మీ పెళ్ళాన్నండి అని చెప్పడానికి నేను ఉండను కదా. అందుకే మీరు త్వరగా వచ్చేయండి. సావిత్రి, నేను పట్నం వెళ్తున్నాను, మీ బావగారిని బాగా చూసుకో. పతివ్రత, ఏ
పతివ్రత వాల్మీకి రాయలేదు మీ చరిత రామాయణ కథ కాదు మీ చరిత శీలానికి సీతలే సావిత్రి మాతలే సుగుణాల యుతులే సుమతి తమయుతులే అయినా మతి లేని శ్రీమతులే అయినా మతి లేని శ్రీమతులే పట్టం వచ్చిన పతివ్రత శ్రీదేవి శ్రీదేవి కాఫీ బట్టరా ఇదేదో ఉత్తరం రాసిపోయినట్టుంది కొంపటీసి పట్నం కానీ పారిపోయిందా రాత్రి పూలు జల్లి ప్రేమ గురిపించినప్పుడే అనుకున్నాను రే తమ్ముడు ఒరే 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 ఇలా రారా ఏంటన్నయ్యా ఒరే ఒరే ఇలా రా ఇలా రా చూడరా చూడరా నీకు నీ భార్య లేదు నాకు నా భార్య లేదు నీకు నీ భార్య లేదు నాకు నా భార్య లేదు పిచ్చి గాడిదల్లారా ఏమిట్రా వెర్రి కేకలు అది కాదు బామ్మ తమ్ముడి పిల్లం పట్నం పారిపోయింది నా పిల్లవే కాదు బామ్మ వదిలి కూడా పట్నం వెళ్ళిపోయింది చీ నోర్మయ్యంట్రా పిల్లలు కనపడకుండా పోయారని సిగ్గు లేకుండా ఏమిట్రా పిచ్చి గంతులు పిచ్చివి కావే మంచి స్టెప్సే కలిత ఎంత పెద్ద బిల్డింగ్ చూడు అంత పెద్దది ఎలా కట్టుంటారు పడుకో పెట్టి కట్టి నిలబెట్టుంటారు అంతే కదా అదేంటది రవీంద్ర భారతి ఏం భారతి రవీంద్ర భారతి ఇదే 80వ నెంబరు అయితే ఇదే మా శకుంతల ఇల్లు రా నీకు సరిగ్గా తెలుసా నేను మాట ఇంత మునిపొచ్చానా అంకె తెరిపోయింది కదా తలుపు కొట్టి పిలిస్తే సరి రా శకు 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 వాట్ ఇస్ దిస్ ఎవరు మీరు శకుంతల కోసం వచ్చామండి శకుంతల ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరే వెళ్ళండి వెళ్ళండి అది కాదండి ఇది 80వ నెంబర్ ఇల్లేనా అవును 80వ నెంబర్ ఇల్లే అయితే ఇది మా శకుంతల ఇల్లే రాక చెప్తుంటే మీకు కాదు ఇక్కడ శక్కు లేదు గిక్కు లేదు వెళ్ళండి అది కాదండి మా ఎవరా పాప ఆ పాప ఎవరైతే మీకే పానకల్లో పడకలాగా వెళ్ళండి వెళ్ళండి అక్క పాప ఆ పాప సగం బట్టే కట్టుకుందే అదేం కట్టుకుంటే నీకెందుకు అవును నాకెందుకు ఏయ్ ఎవరు మీరు నేను ఎలా బజార్కి వెళ్ళొచ్చేసరికి నా ఇంట్లో దూరారు నువ్వు వెళ్ళి తలుపు కొట్టకు ఆయన ఏదో పానకం తయారు చేసే పనిలో ఉన్నారు నేను ఎవరినో తెలుసా ఆయన పెళ్ళాన్ని ఓహో అయితే వెళ్ళి తలుపు కొట్టు చెప్తుంటే మీకు కాదు సిగ్గు లేదు వెళ్ళండి నువ్వెందుకు వచ్చా ఎప్పుడొచ్చా కూరలన్నీ కొనేసావా కూరలన్నీ కొనేసావు కొంటావు నాకు తెలుసు చూడండి అమ్మా మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను ఏమీ అనుకోకండి ఈ మగాళ్ళ బుద్ధిలే ఇంత 10 నిమిషాలు పెళ్ళాం ఇంట్లో లేకపోయేసరికి ఇంకొక ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు అక్క మనం వెంటనే మన ఊరిపోతే ఎలా ఉంటుంది నీ మొహోలా ఉంటుంది అప్పుడే ఇంటి మీద బెంగ పెట్టుకున్నావా అది కాదక్క ఆ ఇంటాయన గురించి ఆవిడేమందో విన్నావుగా మన వాళ్ళిద్దరూ అక్కడ పుట్టిన ఊరు వదలమంటే వదలలేని వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి అన్యాయం చేయడమా
అవునవును కదా అన్నయ్య పప్పు చారు ఉంది పడిచు పడిచు ఓహో ఎంతైనా బామ్మ చేతి వండు కదరా రే బంగారు తిందరా బ్రహ్మాండం అబ్బులు గోపి తినండి తినండి బాగా తినండి నోర్మయ్యండి మీకంటే ఆ కోతిమండ నయ్యం వాళ్ళిద్దరూ వెళ్ళినప్పటి నుంచి బెంగతో అది మంచినీళ్ళు కూడా తాగలేదు మీకు చేవ కొట్టినట్టు కూడా లేదు తమ్ముడు మనం నిజంగానే బాధపడటం లేదనుకుంటుందిరా బామ్మ మేము ఇంతవరకు ఏటి కట్టిన కూర్చుని చాలా సేపు ఏడ్చి ఏడ్చి ఆకలేసి ఇంటికి వచ్చేసామే తినువమ్మా నోర్మయ్యండిరా బెతవల్లారా పెళ్ళాళ్ళ గురించి బాధపడని మొండి కట్టాలని నా మనవలని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉందరా ముదనష్టపు సచ్చిన అళ్ళారా చిచ్చే తమ్ముడు మనం పడుతున్న బాధ బామ్మకు అనటం లేనట్టుందిరా అయితే ఇంకొంచెం బాధపడిపోయి వచ్చేద్దామా కడుపున్న ఎలుకలు గడబిడ చేసెను కంచం ఎక్కడే బామ్మ కంచం ఎక్కడే బామ్మ చల్లి చల్లి రాత్రి సలసల మన్నది చల్లి చల్లి రాత్రి సలసల మన్నది మంచం ఎక్కడే బామ్మ మంచం ఎక్కడే బామ్మ మంచం ఎక్కడే బామ్మ ఇంకెక్కడ బావలరా నాయన పట్నం బస్ ఎక్కి వాళ్ళు ఎప్పుడో కూడా ఏం చేశారు చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు చెలియలేదు చెలిమి లేదు వెలుతురే లేదు బామలంతా పట్నం మెడితే ఉంది బామేలే మిగిలింది బామేలే చెలియలేదు చెలిమి లేదు ఉంది బామేలే బామా మీరు ఏడవకండి రా నాయన ఏడవకండి మీరు ఇలా బాధపడతారని తెలిస్తే వాళ్ళు అసలు పట్నం వెళ్లే వాళ్లే కాదు నిజంగా వాళ్ళున్నప్పుడు ఇల్లు ఎంత కళకళలాడుతుండేది ముఖ్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముక్కైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురి పాలలకు ముంగిళ్ళలోన మూడు పూలు ఆరు కాయలు కాయ జుమ్మంది నాదం సయ్యది పాదం తను ఊగింది చెలరేగింది ఒక ప్రేమ జ్వాల జుమ్మంది నాదం మనసు గతింతే మనిషి బ్రతుకితే వలకున్న మొగుడికి తెలుపు లేదంతే మనసు గతింతే అంతర్జాతీయ భార్య బాధితుల సంఘానికి అఖిలాంధ సంసార సన్యాస సంఘానికి ఇల్లు గుండి ఇల్లాలే లేక
730 మంది శిశువులు పుట్టగా ఈ సంవత్సరం కేవలం 100 మంది పిల్లలు మాత్రమే పుట్టడం మా డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఆహా అపూర్వమైన విషయం ఇంతటి ఘనకార్యం సాధించిన శ్రీమతి అరుంధతికి సన్మానం చేసి ఈ రజత ప్రాతనం చచ్చా ఏమా ఈ ప్రాతరజితను చచ్చే ఈ వెండికి నేను బహుకరించి ఆపండి ఆవిడికి సన్మానం చేయడం వీలేదు ఎవరు మీరు నేను భార్యా బాధ్యతలం సార్ అరుంధతమ్మా అరుంధతమ్మా సైలెన్స్ సైలెన్స్ ఏమిటంటారు వాళ్ళు అబ్బే వాళ్ళు అరుపులేం పట్టించుకోకండి సార్ పది మంది వర్ధలాలి అంటే 100 మంది నశించాలి అంటారు అది మామూలేగా సార్ నా బహుమతి నాకు తొందరగా ఇచ్చేయండి సార్ వర్జం వచ్చేస్తుంది నేను ఇవ్వను ప్లీజ్ ఇవ్వండి సార్ అమ్మో నేను ఇవ్వను ఇదేదో గందరగోళంగా ఉంది అరుంధతమ్మా వాట్ వాట్ మాకు మా పిల్లలకి తగులు పెట్టేసి మా కాపురాలను కైమా కింద కొట్టేసిందండి అందుకే మాకు పిల్లలు కూడా పుట్టలేదండి నిరోధుల విరోధి అరుంధతమ్మ అరుంధతమ్మ అమ్మ అరుంధతమ్మ అరుంధతమ్మ మిస్సెస్ అరుంధతి యు ఆర్ డిస్మిస్ ఆపండి అయ్యా ఇది మీకే న్యాయంగా ఉందా ఎందుకిలా నా కడుపు కొడుతున్నారు మనం చేస్తున్న ఆపరేషన్లకి అందరూ రావటం లేదనే కదా కొత్తగా ఈ ఎడబాటు పద్ధతిని కనిపెట్టాను సగానికి సగం జనాభాని కూడా తగ్గించాను ఇదా నేను చేసిన తప్పు అయ్యా మీ అందరికీ కోటి దండాలు మీ ఇష్టం వచ్చినట్టు మీరందరూ బతకండి కౌరవులాగా ఇంటికి 100 మందిని కనండి నాదేం పోయింది నేను మా ఇంటి దగ్గరికి పోయి 1000 మందిని కంటాను ఈ ఊరి మీద పగ తీర్చుకుంటాను గుడ్ బై మమ్మల్నివెతుకుంటూ పట్నం వచ్చారా కబురం పుంటే బండి పంపేవాళ్ళంగా మర్యాదగా వెళ్ళిపోండి మా భర్తలు మా వెనకాల వస్తున్నారు వాళ్ళు రాయిచ్చు కొడితే రాజమండ్రిలో పడిపోగలరు జాగ్రత్త అలాగా పట్టుకొని నా సామిరంగా ఇది మన ఊరు కాదు దెబ్బలాటద్దు పోరా పోరా ఒళ్ళు కొవ్వెక్కినోడు బాగా స్టిచ్ బరుడు మాలిష్ చేయించుకునేవాడు కానీ ఇప్పుడు
ఈ గవర్నమెంట్ ఇంటి పన్ను ఆస్తి పన్ను నీటి పన్ను ఈ పన్ను ఆ పన్ను అని చెప్పి ప్రజల పళ్ళు రాలగొట్టేస్తుంటే ప్రతి ఊర్తలక ఈటెక్కిపోయి అందరం మాలిజ్యం చేసుకుంటున్నారు కనక శభాస్ ఏ పార్టీకైతే ఆడలేడీస్ సపోర్ట్ ఉంటుందో ఆ పార్టీ ఒక ఊపు ఊపిసిందన్నమాట ఈ ఆడ కొత్తగా ఇద్దరు ఆడలేడీస్ మన యూనియన్ లో జాయినింగ్ అయ్యారు అంటే నా నాయకత్వం మీద నాకు వల్లమాలిన నమ్మకం పెరిగిపోతుంది అంటే చెప్పండి కొత్తగా వచ్చిన ఆడలేడీస్ కి జై ఆడలేడీస్ కి జై మనం జై కొట్టకూడదే మాలిష్ మహాజన్లారా ఈ ఆల్ట్ రోజున తంతం అంటే తప్ప ఎవడో మన మాట ఏండవు మన రేట్లు పెరగాలి అంటే మనం విప్లవం తీసుకురావాల రైళ్లు బస్సులు ఆపేయాల దుకాణాలు ముయించేయాల అంటే చెప్పండి సోదరులారా విప్లవం విప్లవం స్టాప్ ఇట్ స్టాప్ దోస్ స్లోగన్ దండాలని ఇన్స్పెక్టర్ గారు మాలిష్ వాళ్ళు యూనియన్ కి పోలీసు వాళ్ళు రావడం ఇదే మొదటిసారి కనుక చూస్తారా కొట్టడరా చప్పట్లు ఆపండి ఆపండి ఇది చప్పట్లు కొడుతూ ఆనందంగా కూర్చోవలసిన సమయం కాదు ఇది మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు లెఫ్ట్ నుంచి చైనా రైట్ నుంచి పాకిస్తాన్ ఫ్రంట్ నుంచి వరదలు బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టుకుని పీడిస్తున్నాయి ఇలాంటి సమయంలో మాలిష్ చేసుకునే మీరు కూడా విప్లవం లేవదీస్తే అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి ఎంత ఎద్దేవా చేస్తారు మనల్ని ఇక్కడ మా రేట్లు పెరకపోతే అమెరికా వాడు చేయండి ఏంటి అందుకని నువ్వు యూనియన్లు పెట్టి గొడవలు లేవదీస్తావా దేశంలో ఎక్కడ ఏ గొడవ లేకపోతే ఇక మీకు డ్యూటీ ఏటు ఉంటదండి వాట్ నాన్ సెన్స్ మాకు డ్యూటీలు కల్పించడానికి నువ్వు విప్లవం లేవదీస్తావన్నమాట దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు అంచేత నేను మీకు ఫ్రీగా ఇచ్చే సందేశం ఏమిటి అంటే ఏమ్మా నేను సందేశం అనగానే నువ్వు యాక్ యాక్మంటున్నావు అంత దరిద్రంగా ఉంటుందా నా సందేశం బి కేర్ఫుల్ దేశంలోని క్లిష్ట పరిస్థితిని తొలగించడానికి నేను అతి ఘోరంగా ఆలోచించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే మిమ్మల్ని అందరినీ ఏ మాత్రం మొహమాటం లేకుండా అరెస్ట్ చేస్తున్నాను ఏ రూల్ ప్రకారం అరెస్ట్ చేస్తారండి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పుస్తకం చూసి చెప్తాను ముందు నువ్వు వెనక్కు సరే అలా కానివ్వండి సోదరులారా అరెస్ట్ అవడానికి ఎవరు భయపడకండి సంతోషంగా అరెస్ట్ అయిపోదాం ప్రపంచంలో ఏ లీడరు పాపులారిటీలోకి వచ్చినా ఏ పార్టీ చక్రం తిప్పినా ముందు ఈ పోలీసు వాళ్ళతోనే ఆ లైఫ్ స్టార్టింగ్ అయ్యింది అని మనం చేస్తున్నాం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కనుక మనందరినీ మేపలేక రేపుడికే మన నొగ్గేస్తారు అని మనం చేస్తున్నాం షటప్ చూడమ్మా నన్ను చూసి నువ్వేం భయపడక్కర్లేదు నువ్వు గర్భవతి అయ్యావని చెప్పి మన లేడీ డాక్టర్ గారు సర్టిఫై చేశారు ఏంటి లలిత నీకు నెల తప్పిందని డాక్టర్ గారు చెప్పారు మీ ఉపన్యాసం ముగించాక ఇతర వివరాలు తీసుకునేందుకు మా నర్సును పంపుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఇలాంటి విషమ పరిస్థితుల్లో నువ్వు గర్భవతి అయ్యావు ఈ విషయం మనకి అప్పిచ్చి సాయం చేసే అమెరికా రష్యా వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు మా లలితకు తొలకానిపండి ఐసీ అయితే కాస్త పర్వాలేదు అమెరికా రష్యాలు తొలికాన్పుకు అంతగా బాధపడవు బిడ్డని కనే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా బస్సులు తగలబెడతాం రైళ్లు తగలబెడతాం పోలీసుల మీద రాళ్లు విసురుతామనే తిరుగుబాటుదారుల్ని మాత్రం నువ్వు కనద్దు యూనియన్లు యూనియన్లు అని అలర్ట్ చేసేవాళ్ళు అసలే కనద్దు కాబోయే మాతృమూర్తిగా నిన్ను నీకు తోడుగా ఉన్న అమ్మాయిని వదిలేస్తున్నాను వస్తాను చూడమ్మా నీకు మగబిడ్డ పుడితే ఇన్స్పెక్టర్ని చెయ్యి ఆడపిల్ల పుడితే ఇన్స్పెక్టర్ ఇచ్చి పెళ్లి చేయి అలాగే సార్ ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందిగా చల్లగా వెళ్ళి రండి సావిత్రి టాటా నువ్వు వచ్చేస్తావా
मालिश तेल मालिश 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 तेल मालिश 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 तेल मालिश मालिश मारू नुव्वु ना रूट की वच्चेसावंटे मरि नी उद्योगमदि కట్టుకున్న మొగుడికి దూరం అయిన తర్వాత కలెక్టర్ ఉద్యోగంలో కూడా మజా లేదని తెలిసి ఉద్యోగం మానేశాను. మీరు చేస్తున్న మాలిష్ ఉద్యోగం పరువు తక్కువదని అప్పుడు అన్నాను. కానీ భర్త అనేవాడు కసాయి పని చేసినా ఆడదనేది కత్తి అందించాలన్న నిజం తెలుసుకుని నేను మీ రూట్కే వచ్చేసాను. ఇది నడి రోడ్డు అయిపోయింది కానీ లేకపోతే 100 సార్లు నీకు జై 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 కొట్టేద్దు. శ్రీదేవి శ్రీ లోపలికి రండి. మరి నేను నువ్వు ఇక్కడే ఉండు. మరి మీ దగ్గర చింతకాయ ఇస్తారా? చింతకాయ నా దగ్గర లేదే. పని మాడికి మాడికైందా? లేదు గాని దేనికి మీరు ఎలా అడుగుతున్నారు? కడుపు ఉన్నాడు వాళ్ళకి కడుపులో అదలో ఉండి నోరు కూడా అదలో ఉంటే చింతకాయలు తినాలి కదండి. చింతకాయలు తినాలనిపించడం నిజమే కానీ అది నెల తప్పిన తొలి రోజుల్లో, పురుడయ్యే ముందు రోజుల్లో కాదు. నాకిప్పుడు 8వ నెల. ఇంతకే మీకు ఇప్పుడు 8వ నెల? పొదవే వెళ్దాం. ఏంటక్క? ఏమండక్క ఉద్యోగం వచ్చేసిందా? ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆఫీసర్ వెధవ నా చేయి పట్టుకున్నాడు. అమ్మ దొంగ సచ్చినాడా? ఎందుకు తెగించాడు? వాణ్ణి ఉండి వాడి పని చెప్తాను. వద్దు, మనది ఊరు కాదుగా. అయినా మనం అల్లరి చేసుకుని లాభం ఉంది. నీకన్నిటికీ భయమే పద. వాళ్ళు ఎక్కడ కనపడలేదు. పట్నంలో నాకే అంత కంగారుగా ఉందిరా తమ్ముడు. మరి వీళ్ళు ఏమైపోయారో, ఎక్కడ తిరుగుతున్నారు? అసలే ఇక్కడంతా రౌడీలు యూనియన్లు. అనే ఓ పని చేస్తే. ఏమిటిరా అది? సావిత్రి, ఈ వీధిలో ప్రతి ఇల్లు ఎక్కి చూసా మీ అక్కలు కనిపిస్తారేమో. ఏమా మనం కూడా వెళ్ళి గుమ్మం గుమ్మం ఎత్తుదాం. వెళదామా? బాబు మీరు ఎక్కున్నారేంటి? మాది ఈ ఊరేనండి. మా ఆయనతో గొడవ పడి మీ ఊరు వచ్చేసాను. ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో మీ ఫ్యామిలీని విడతీసిన పాపాత్మురాన్ని, నన్ను క్షమించండి. పర్వాలేదండి. సర్లేండి. మా భార్యలు మీకు ఎక్కడైనా కనిపించారా? మా ఆయనకు ఒకసారి కనపడ్డారట. వాళ్ళ యూనియన్ మెంబర్స్ అనుకున్నారు. ఇప్పుడు నాతో పాటు ఆయన కూడా వెతుకుతున్నారు. మీరు ఎక్కడ ఉండడం ఎందుకు? మా ఇంటికి వచ్చి ఉండండి, మనందరం కలిసి వెతుకుదాం. ఎలా అన్నయ్య? అలాగే తమ్ముడు. అలాగేనండి. చెక్కు శకుంతల ఇంట్లో ఉంటుందా? ఉండదు. శకుంతల ఎటువంటి ఇంట్లో ఉండదు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజం. ఇది శకుంతల ఇల్లు కాదు. అయితే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? కూర్చొని చెప్తాను. చెబితే గాని కూర్చో, నిజం చెప్పండి. దుర్బుద్ధితో కాదమ్మా, నా కడుపు కక్కుర్తి కోసం తీసుకొచ్చాను. ఏమిటి నీ ఉద్దేశం? ఏం చేద్దామని? నా పరిస్థితి చూడండి,
ఈ పేదతనానికి మరొకరికి అపకారం చేసే శక్తి కూడా ఉందేమో కొంచెం ఆలోచించి చూడండి అయితే శకుంతల తెలుసని ఎందుకు అబద్ధం చెప్పావు హాస్పిటల్లో నాది చాలే చాలని జీతం నా బతుక్కి మరికొంచెం ఆధారం కావాలి మీరు ఉద్యోగాల కోసం వచ్చారని శకుంతల్ని వెతుకుతున్నారని మీ మాటలను బట్టి తెలుసుకున్నాను మీరు చూస్తే వయసులో ఉన్న ఆడవాళ్ళు ఈ అడ్రస్ లేకుండా ఎంతకని తిరుగుతారు అందుకే మీకు ఉద్యోగం దొరికే వరకు నా ఇంట్లో ఆశ్రయం ఇస్తే మీకింత గూడు దొరుకుతుంది మీరిచ్చే డబ్బులతో నాకింత కూడు పుడుతుంది అందుకే మీతో అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను ఈ పేదరాలి మాటల మీద నమ్మకం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళండి అమ్మో ఎంత పెద్ద కారు మా శకుంతల కూడా ఇలాంటి కారులోనే వచ్చేదక్క అరే ఆవిడ మన ఇంట్లోకి వస్తున్నారక్క రావే గంగా తారా చాలా పెద్ద ఎవరే అమ్మాయిలు బొమ్మలా ఉన్నారు పొరుగురు నుంచి ఉద్యోగం కోసం వచ్చారు ఈ అమ్మాయి పేరు శ్రీదేవి నా పేరు లలిత మా తల్లి మీ పేర్లు కూడా ముచ్చటగా ఉన్నాయి గంగాదేవని నా స్నేహితురాలు చిన్నప్పటి నుంచి ఒకటిగా తిరిగాం ఒకటిగా పెరిగాం రావే కూర్చో ఇప్పుడు కూర్చోండి పిచ్చి తల్లి ఆగండి ఏమైంది దుమ్ము ఇప్పుడు కూర్చోండి మర్యాద మన్నన బాగా తెలిసిన వాళ్లే ఏం చదువుకున్నావమ్మా బిఏ పాస్ అయ్యాను నువ్వు బిఎస్సీ అగ్నికల్ అదేనండి పొలాలతోనే చదవండి ఓ ఆ చదువు నువ్వే చదివావా నేను కాదు మా ఆయన నా తల్లి అక్క నువ్వు అమ్మగారితో మాట్లాడుతుండు ఆయా మరి మీ స్నేహితురాలకి అంత పెద్ద కారు బోల్డ్ అని నగలు ఉన్నాయి కదా మరి ఆవిడ చేతిలో బోల్డ్ అని ఉద్యోగాలు కూడా ఉన్నాయా ఉండే ఉంటాయి ఆయా ఆయా ఆవిడని అడిగి మా అక్కకు ఉద్యోగం మా ఆయనకు ఉద్యోగం మా బావగారికి ఉద్యోగం మూడంటే మూడు అడిగే చాలు మా గంగని ఎప్పుడూ ఏది అడగలేదు కానీ అమాయకంగా నువ్వు అడిగే చూస్తుంటే మీ గురించి తప్పకుండా అడుగుతానమ్మా మా మంచయ్య మాకు ఉద్యోగాలు వచ్చేశాక నీకు చిరిగిన చీరలు ఈ పాడు కొంప ఇవేమొద్దు ఏ అలాగే మరి వెళ్దామా వెళ్దాం రా వాళ్ళు లౌజుల్ లాంటి ఆడపిల్లలు ఈ మధ్య కాలంలో ఇంత మంచి పిల్లలు మీ కంపెనీలో చేరుండరు పైగా పల్లెటూరు వాళ్ళు ఏ గొడవలు కేసులు ఉండవు ధర పలికించుకోవడానికి ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు ఇంత ఓడ లాంటి కారులో నువ్వెప్పుడైనా ఎక్కావా ఆ పిల్లల్ని ఏ గుడిసెలోనో అమ్మితే ఎంత ధర వస్తుందో నీకు తెలుసుగా పెద్ద కంపెనీకి అమ్ముతున్నానని పెద్ద పెద్ద మాటలొద్దు వాళ్ళిద్దరికి ఎంత కావాలి పదివేలు ఏమిటి పదివేల అసలు వెయ్యి మొహం ఎప్పుడైనా చూసావా ఏమిటి నీ ఉద్దేశ్యం రెండు వేలు ఇస్తాను ఇద్దరిని పంపించేసాయి ఆశలేకపోతే నీకు దమ్మిడి దక్కనివ్వను పైగా అమ్మాయిలిద్దరూ నా చేతిలో ఉంటారు బెదిరిస్తున్నావా పోలీసులకు నీ విషయం చెబితే కత్తి నీ గుండెల్లో ఉంటుంది జాగ్రత్త డ్రైవర్ కారా నీలాంటి చాలా మంది దగ్గర కొన్నాను గీర్వాణం వద్దు నీ తాహతకు రెండు వేలే ఎక్కువ ఏమంటావు నీ మొహం మీదే ఇంకో కంపెనీకి 15,000 అమ్ముతాను అప్పుడు కలుద్దాం మీ అమ్మగారి కారుని వాడా అంటున్నారు నేను తొట్టి అంటున్నాను ఈ విషయం దానికి చెప్పు వస్తాను సప్లైయర్ సరోజిని తెలుసు కదా తెలుసు దాని దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళిద్దరూ నాకు కావాలి అవసరమైతే సరోజిని మీరు అన్నట్టే దాన్ని రేపేస్తాం మేడం
ఎక్కడా అమ్మాయిలు వాళ్ళ రేటు గంగతో చెప్పాను డబ్బిచ్చి తీసుకెళ్ళండి రేయ్ దీనికి డబ్బు కావాలట పాపం ఇవ్వరా సంసారంలో సత్యాగ్రహాలు జరిపిన సతులారా సమ్మెలలో సాధింపులలో సత్యభామలారా బంగారు లేడిని కోరదా పతులకు దూరం అయ్యారా శీలానికి సీతలే సావిత్రి మాతలే సుగుణాల యువతులే సుమతి దమయంతులే అయినా మతి లేని శ్రీమతులే అయినా మతి లేని శ్రీమతులే పట్టం వచ్చిన పతివ్రత పట్టం వచ్చిన పతివ్రత ఎవరు మన ఊనియర్ మెంబర్లే సార్ మన ఊనియర్ మెంబర్లా మరి పరిగెడుతున్నారేంటి ఓ పట్టుబడదాం పీట ఏంట్రా అవి వచ్చేవాళ్ళు ముగ్గురు మనోళ్ళు ముగ్గురు వెళ్ళండ్రా వెళ్ళినాం సేపు లేదు అప్పుడే వెనక్కొచ్చేసారండి లేకనా ఇక్కడికి మూడో నంబర్ నొక్కమని మూడో నంబర్ ఆరో నంబర్ నొక్కమా నా స్పెషల్ క్వాలిటీ బ్రెయిన్ ని రేసుగుర్రంలా పరిగెట్టించి ఆలోచించగా ఆలోచించగా ఇది ఆత్మహత్య కాదు అని అర్థమవుతుంది నాకు ఆత్మహత్య అయితే ఈపుల కట్టెలా దిగబడుతుంది సార్ షట్ అప్ ఇదొక మగ చెప్పు పైగా సింగిల్ చెప్పు అంటే హంతకుడికి ఒకే ఒక్క కాలుందన్నమాట కుంటివాడు కుంటి కాలుతోనే ఇంత దారుణమైన మర్డర్ చేశాడు అంటే
వాడు చాలా డేంజరస్ ఫెలో అయి ఉండాలి సార్ పక్కింటి వాళ్ళు సార్ చూడండి ఇక్కడ ఒక హత్య జరిగింది మీకు తెలుసు కదా చూడండి ఎంత రక్తమో దీని మీద మీ అభిప్రాయం ఏంటి మాకేం తెలియదయ్యా రాత్రి మాత్రం చావు కేక వినిపించింది ఐసి అసలు ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందయ్యా రెండు రోజుల క్రితం ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకురావడం చూసాం ఆడవాళ్ళ ఓ కుంటివాడు కూడా వచ్చిండాలే నాకు తెలియదయ్యా నేను చూసింది ఆడపిల్లల్ని వాట్ ఈస్ దిస్ సాక్ష్యం ఉన్నదేమో మగ చెప్పు లోపలికి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు మొత్తం కన్ఫ్యూషన్ గా ఉంది అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది చిన్న చిన్న కేసులు కూడా క్లిష్టం అయిపోతుంటే ఈ కన్ఫ్యూజన్ చూసి అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు చిచి సార్ సార్ ఈ సంచులు దొరికాయి ఉండు వీటిని చాలా కేర్ఫుల్ గా సోదా చేస్తాను మై గాడ్ వీళ్ళిద్దరా వీళ్ళిద్దరు పక్కన ఇంకో ఇద్దరు ఉన్నారే అయితే హంతకుడు ఒక్కడు కాదు ఇద్దరు కాదు మొత్తం నలుగురు ఎస్ ఈ ఇద్దరు ఆడవాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుని చిన్న సందేశం ఇచ్చి వదిలిపెట్టాను వీళ్ళ వెనకాల ఇంకో ఇద్దరు ఉన్నారన్నమాట చూస్తుంటే ఇదేదో అంతర్రాష్ట్రీయ ముఠా అనిపిస్తోంది నాకు ఎస్ ఎస్ వీళ్ళకి కావాల్సింది సందేశాలు కాదు సంఖ్యలు బంధిస్తాను అవసరమైతే పేపర్లో ప్రకటించినా సరే బంధించేస్తాను వీళ్ళని పాపం వీపులో బలంగా దిగబడిపోయింది కత్తి ఆ సమయంలో నేనున్నా రక్షించుండేవాడిని బ్యాడ్ లక్ చూడండి ఇక్కడ ఎవరు ఏ వస్తువుని ముట్టుకోవడానికి వీల్లేదు నామాలు నువ్వు కూడా అలాగే సార్ అలాగే మందు నిషా కాకపోతే వాళ్ళని చూసిన తర్వాత కూడా తీసుకురాకపోవడం ఏంటి తీసుకురావాలని తట్టలేదు ఎలా తడుతుంది మందు పట్ల ఉన్నారు కదా వాళ్ళకి సాయం చేస్తానని చెప్పి తీరా వాళ్ళు కనపడిన తర్వాత కూడా తీసుకురాలేదని ఏ మొహం పెట్టుకుని చెప్తారండి ఎందుకలా దిగులుగా ఉన్నారు మీ మొగుడు పిల్లల ఫోటోలు ఇందులో వేశారేమిటి మీ వాళ్ళిద్దరూ ఒక ఆడదాన్ని హత్య చేశారా మీరిద్దరూ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నాయకులా మాకేం పర్వాలేదండి కానీ మా వాళ్ళు హత్య చేశారంటే ఇందులో ఏదో గందరగోళం ఉందండి మీరేం దిగులు పడకండి మనోళ్ళు ఊళ్ళోనే ఉన్నారు గనక మీతో పాటు నేను మా యూనియన్ మెంబర్లు రంగంలోకి దిగి వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటాం మీ మీద ఉన్న కేసులు కొట్టించేస్తాం మీతో పాటు మీ ఫ్యామిలీస్ను కూడా పంపకపోతే నా పేరు కొండలరావే కాదు ఏం కావాలండి కడుపుతో ఉన్న వాళ్ళు ఏం తినాలో తెలుసా తెలియదండి బోండా దోశ తీసుకురా అలాగే అటు చూడు మన ఫోటోలు లలిత కొంప మునిగింది ఏమైంది ఆయాని హత్య చేశామని పోలీసులు మనల్ని వెతుకుతున్నారట పిచ్చి వాళ్ళు పాపు మనకేం తెలియదు ఒక్క మాట చెప్తే చాలే ఇదంతా వెర్రిబాగుల పోలీస్ ఇన్స్పెక్టర్ పనే ఉంటుంది మెదడు టోపీలో ఉంటుంది ఆయనకి ఆ టోపీ ఎప్పుడు చేతిలో ఉంటుంది మరి లలిత ఆ ఇన్స్పెక్టర్ వచ్చాడు వాడు అసలు పిచ్చివాడు తలంచుకో చాలా బాగుంది అక్క హంతకురాలు హంతకురాలు పోలీస్ పోలీస్ మరి మేమే పోలీసులం కదా ఫాలో మీ
పడిందంటే ఊరుకోక అయిపోద్ది. దీని లాక్కెళ్ళి సంపేయడం మా డ్యూటీ. చూడండి మాస్టర్లు, ఆ ఫోటోల్లోని అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని సెపరేట్ గా గాని జాయింట్ గా గాని మీకు కనిపించారా? నిజం చెప్పండి లేకపోతే అరెస్ట్ చేస్తాను ఆన్ ది స్పాట్. కనిపించారండి, ఇప్పుడే ఇటువైపు వెళ్తున్నారు. ఐ సీ. అవును, ఈ ఆడవాళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా ఈ మగవాళ్ళిద్దరును. అంతర్రాష్ట్రీయ ముఠా వాళ్ళు వీళ్ళు. మర్యాదగా లొంగిపోండి లేకపోతే సెక్షన్ 302 కింద అరెస్ట్ చేసి పారేస్తాను ఆన్ ది స్పాట్. చూడండి మాస్టర్లు, పోలీస్ కే హాత్ బహుత్ లంబే హోతే హై, ఉస్సే బచ్ కే కోయీ కభీ కహీ నహీ జా సక్తే. ఈ రిస్కొచ్చి ఎవడో పట్టు వదలు విక్రమార్కుడులో ఉన్నాడు రా. తమ్ముడు, ఈ కోతిని వాళ్ళ మీదకు వదిలేద్దామా? బాగా ఐడియా. సాత్రి, నేను చెప్పిన చెయ్యే వచ్చేస్తారా? వచ్చేస్తారా? స్టాప్, ఆగు. అసలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, మీదకి రాక. ఆగు ఆగు. పరిణామాలు, ఈ కోతి హంతకులతో చాలా సేపటి నుంచి ముందు దీన్ని పట్టుకుంటే మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అవును సార్, పద పట్టుకుందాం. లాభం లేదురా, పద మన బెటాలియన్తో సహా వద్దాం. కమాన్. ఏమండి ఏమండి? ఏమ్మా, ఇద్దరు మొగాళ్ళని చూసారా? అందులో ఒక ఆయన పంచ కట్టుకుని ఉంటారండి, ఇంకో ఆయన ప్యాంట్ వేసుకుంటారండి, చేతిలో కోతుంటుందండి. ఎవరు వాళ్ళు? ఇద్దరు మగవాళ్ళండి. నేను మగాన్ని కాదా? ఇది ఇంట్లో ఉన్నంత సేపే ఇంటికొక్కమ్మా. ఈదిని పడిందంటే ఊరుకోక అయిపోద్ది. దీన్ని లాక్కెళ్ళి సంపేయడం మా డ్యూటీ. మసాడా, ఈ వయసులో అమ్మాయిలు కావాల్సి వచ్చా? తప్ప పిల్లలు. ఏమండి, మమ్మల్ని రక్షించండి, రౌడీలు మమ్మల్ని తరుముకొస్తున్నారు. మా పిచ్చి తల్లి, మీరు రావాల్సిన చోటుకే వచ్చారు. నా చేతిలో పడ్డాక ఏ రౌడీ మిమ్మల్ని ఏం చేయలేడు. ధైర్యంగా ఉండండి. ఏ శకుంతల, శకుంతల, ఏ
అలాగే నాకు దొరకకుండా పారిపోవాలని చూసేదానివి. ప్రతిసారి నేనే పట్టుకునేదాన్ని. ఆఖరికి ఇవ్వాలి కూడా. ఆ అన్నట్టు నీకోసం మేమిద్దరం ఎంత బతికామో తెలుసా? పట్నం వచ్చి ఎన్ని కష్టాలు పడిపోయావనుకున్నావు? ఆఖరికి ఇక్కడున్నావు అన్నమాట. ఆ ముగ్గురు రౌడీ వెదాలు సరోజిని చంపేశారు, ఇప్పుడు మా వెంట కూడా పడ్డారు. శకుంతలా, ఒకప్పుడు నువ్వు నాకు గజ్జలిస్తే ఓ గజ్జ ఎందుకు మోగడం లేదని నిన్ను అడిగాను. అందరూ ఎందుకు నవ్వడం లేదని నువ్వు నన్ను అడిగావు. మోగని గజ్జతో కూడా తమాషా చేయొచ్చునని నువ్వన్నావు. నువ్వు చేస్తున్న తమాషా ఇదేనన్నమాట. శకుంతలా, నీ దర్జా చూసి నువ్వేదో మహారాణిలా బతుకుతున్నావు అనుకున్నాను. మనూరొచ్చి అందరికీ అన్ని వస్తువులు పంచిపెడుతుంటే నీ అదృష్టాన్ని మా అందరికీ పంచుతున్నావు అనుకున్నాను. కానీ నువ్వు మూట కట్టుకున్న పాపంలో మా అందరికీ వాటా పంచుతున్నావు అనుకోలేదు. నీలాగా బతకాలని కళ్ళను కని అయిన వాళ్ళు కాదన్నా, నువ్వున్నావన్న ధైర్యంతో పట్నం పారిపోయొచ్చాను. కానీ నువ్వు నొప్పిగా ఉందా? నాకు నొప్పిగా లేదు. వాళ్ళట్లా విసిరిపడేశారు కదా, కడుపులో బిడ్డకు ఏదన్నా దెబ్బ తగిలింటుందా? పతివ్రత పట్నం వచ్చిన పతివ్రత మన జీవితాలు ఇక్కడ ఎలా కొల్లిపోతున్నాయో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మరో ఇద్దరి జీవితాలు భూస్థాపితం కాబోతున్నాయి. ఇక్కడ మనం కుళ్ళిపోవటానికి కారణం ఆ గంగాదేవి. తను చంపేస్తే ఇనుకోండి కొండ దొరల తంటోరా, బంగారు చిలకలు రెండు చూశారా? పిలకంతా జడ ఉంది, నలకంతా నడుముంది, పిసరంతా పొగరుంది, సిసలైన సొగసుంది, బస్తీ కిస్తి కత్తి కాసి వెతకండో. ఇనుకోండి కొండ దొరల దండోరా, బంగారు చిలకలు రెండు చూశారా? ఓయ్ పిలకంతా జడ ఉంది, నలకంతా నడుముంది, ఇతరంతా పొగరుంది, సిసలైన సొగసుంది, వస్తీ కిస్తి కత్తి కాసి వెతకండో. డంగు చేస్తదో దొరసాని, నాటు మాటలు ఘాటు ఉంటదో దొరసాని. ఇంగ్లీషులు డంగు చేస్తదో దొరసాని, నాటు మాటలు ఘాటు ఉంటదో దొరసాని. ఓయ్ కాసుల పేరుండండి, కంచి పట్టు చీరండి, రైళ్లల్లో బస్సుల్లో కనబడితే చెప్పండి, ఒళ్ళు కళ్ళు ఒక్కటి చేసుకు వెతకండో. ఇనుకోండి కొండ దొరలా
పాలకే పుట్టు మత్సవో చిలకమ్మ పల్లె సీమకే పచ్చ బొట్టు పోసిలకమ్మ పట్టణాలకే పుట్టు మత్సవో చిలకమ్మ పల్లె సీమకే పచ్చ బొట్టు పోసిలకమ్మ సినిమాలే చూస్తుందో షికారులే చేస్తుందో బజారుకే వచ్చిందో ఏ బాధలు పడుతుందో రింగికి నేల కురిచ్చన వేసుకు వెతకండో ఇరుకోండి కొండ దొరవ తండోరా బంగారు చిలకలు రెండు చూశారా ఓయ్ పిలకంతా చెడవుంది నెలకంతా నడుముంది విసరంతా పొగరుంది ఇతలైన సొగసుంది కస్తి కిస్తి కస్తి కాసి వెతకండో పంజాబీ మదర్ మరాఠీ వీళ్ళు పుట్టింది మక్కాలో పెరిగింది మదీనాలో వీళ్ళకు రెండే భాషలు వచ్చినండి ఒకటి హిందీ రెండోది సింధీ వయసు కాస్త ఎక్కువగా ఉన్నట్టుంది చేశారండి అబ్బే ఈ పుట్టిదానికి 15 అప్పుడు దానికి 16 4 నెలల క్రితం దాకా చిన్నపిల్లలే ఈ మధ్యనే పెద్ద మనుషులు అయ్యారు మీ పేర్లేమిటి తెలుగులో అడిగితే తెలదా హిందీలో అడగను హిందీ నాకు తెలీదే ఒక్క ముక్క కూడా రాదా అయితే నేను సరిగేస్తాను కిస్మత్ కా అన్మోల్ గడీ కా కాజల్ కా జిస్ దేశ్ మే గంగా బాతీ హై అంటే మీ పేర్లు మీ నోటితోనే చెప్పండి అంటున్నారు బోలో బోలో మేరా నామ్ జంతర్ మంత్ర కి హౌ ఫట్ హై మేరా నామ్ ఇస్కిందర్ కి మీజా కి కిస్కిందర్ కి లస్కలఫా అదేటి పేర్లు ఎలా ఉన్నాయి పేర్లకు ఏముందిలే మార్చుకుందాం ఈ అమ్మాయి కాస్త పొడవుగా ఉన్నట్టుంది పొడుగంటే చిన్నప్పుడు చెరుకు మొక్క నవల కింద మింగేసి ఇలాగ ఎదిగిపోయిందండి అయినా ఇలాంటి గర్ల్స్ అంటేనే షిప్పుల్లో దిగే దొరలు బాగా లైకింగ్ చేస్తారండి అది సరే వీళ్ళ రేట్ ఎంత రేట్ చెప్తాను అనుకోండి ఈ కోతిపిల్ల అంటే ఆ ఎర్ర డ్రెస్ అమ్మాయికి ప్రాణం కరికి కోతిపిల్లను కూడా ఏదో రేట్ కట్టి తీసేసుకోండి ఈ కోతి నాకెందుకు గాని వేరేతో పాటు ఈ అమ్మాయి నవనవలు ఆడుతోంది ఈ అమ్మాయి రేట్ ఎంత అమ్మ సంపేశవు తల్లి అది నా సొంత ఓన్ ఫ్యామిలీ ఒక్కటే పెళ్ళం కావాలంటే ఆ రేట్ లో 100 200 తగ్గిస్తాను కానీ దీనికి రేట్ కట్టేక మనకి దాండం పెడతాను వాళ్ళ రేటు మనం మాట్లాడుకుందాం ఎవరెక్కడ ఎస్ మేడం ఆ కొత్త అమ్మాయిలు ఉన్న గదిలోకి వీళ్ళని తీసుకెళ్ళు చలో చలో సరే అబ్బులు నే చెప్పిందంతా గుర్తుందా వాళ్ళని బ్రతివాళ్ళు తీసుకురావద్దు అలా తీసుకొస్తే మళ్ళీ పారిపోతారు వాళ్ళకు బుద్ధి వచ్చాకైనా తీసుకురండి లేదా మీరు బుద్ధి చెప్పైనా తీసుకురండి ఎవరు మీరు మా
మా మొగుళ్ళను వదిలేసి పట్నం వచ్చిన ఆడకూతురులం అక్క. మీరు పట్నం ఎందుకు వచ్చారు? మోజక్క, పట్నం మీద మోజు. వచ్చిన తర్వాత చచ్చినంత పనైందక్క. ఎవరో చేసిన కూనీ కేసు మా మీద పడిందక్క. చివరికి సాలిగూట్లో ఈగల్లాగా ఈ సాలి కొంపలో చిక్కుకుపోయాం. మేము మీలాగే మా భర్తల మాట వినకుండా తొందరపడి వచ్చేసి తప్పు చేశాం. తప్పంతా నాదే. నేను తొందరపడ్డమే కాకుండా నాతో వచ్చే వరకు మా అక్క ప్రాణాలు తోడేశాను. మేం పట్నం వచ్చిన తర్వాత అడుగుకు ఆపద చొప్పున ప్రతి క్షణం నరకం అనుభవించాం. సొంత ఊరు స్వర్గం లాంటిది. కట్టుకున్న భర్తతో అడవిలో ఉన్న ఆనందం ఉంటుంది తప్ప భర్తకు దూరమైన తర్వాత పట్నంలో ఉన్న ఆడదాని బ్రతుకు నరకమే అని తెలుసుకుని ఇంటికి పోదాం అనుకుంటే ఈ కొంపలు చిక్కుకున్నాం. మేం చేసిన తప్పుకి మాకే శిక్ష జరగాల్సిందే. కానీ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన మా భర్తలు కూడా మా వల్ల చాలా ఇబ్బందుల్లో పడ్డారు. మీరిన్ని కష్టాలు పడుతూ కూడా మీ భర్తలు ఎంత బాధపడిపోతున్నారు అని ఆలోచిస్తున్నారంటే. నువ్వు మనిషివి కదమ్మా దావతివి. నువ్వు కూడా మనిషివి కావే. అమ్మోరివి అమ్మోరివి. శ్రీదేవి 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 ఏమండి ఏమైంది? మనకు అబ్బాయి పుట్టాక పట్నం వెళ్దామని అప్పుడు మీరు అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అయితే ఇప్పుడు సీమంతపు వేడుకలో ముత్తైదుల దీవెనతో మక్కువ రెండింతలోను చూలాలికి పురిటి నొప్పులను గడచి కేరింతలు విన్న వేళ జన్మ తరించేనని పించును పురిటాలికి. శాబాష్
ప్లేట్ ఎత్తేయండి రా వెళ్ళిపోదాం మనుషుల్ని నేను పట్టి అప్పగింతాను వాళ్ళు కూనీకోరలు కారు అని రుజువు చేస్తాను ఒకసారి తమ జీప్ ఎక్కించి మా ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి ఆవిడ గారి స్ట్రీ మీకు బాధ పడిపోద్ది బండి మరి జీప్ ఎక్కించి చూడండి మేడం ఒక మాలిష్ విప్లవకారుడు తనంతట తానుగా జీపులో వస్తానంటున్నాడు అంటే అతను చెప్పేదంటే కొంత నిజాయితీ ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను అతను చెప్పేది అబద్ధం అయితే అతను సెంట్రల్ జైలుకి మీరింటికి మీరు చెప్పేది అబద్ధం అయితే వెళ్ళ పదని ఇంటికి మాట్లాడుకుందాం రండి జీప్ ఎక్కండి పదవే పద పద మేం కావాలని చేయలేదు గంగా దేవి చేయమంటే చేసాం బతుకు తెరువు కోసం చేసాం నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు నీకేదో గౌరవప్రదమైన ఇండియన్ లేడీ అనుకున్నాను కానీ ఇలాంటి తుచ్చమైన నీచమైన చీడ పురుగు అనుకోలేదు నిన్ను ఎనీవే నేను నరస్ చేస్తున్నాను
డామిట్ నన్నే కొరుకుతావా కానిస్టేబుల్ ఇమ్మీడియట్ గా దీన్ని వ్యాన్ ఎక్కిచ్చేయండిరా ఎక్కిచ్చేయండి చూడండి మాస్టర్లు మీరంతా అంతర్రాష్ట్రీయ ముఠాకి చెందిన వాళ్ళని మీ భార్యలు హంతకురాళ్ళని అనుమానించి నేను ఇంతకాలం వెంటాడాను అసలు నిజం ఇప్పటికి తెలుసుకోగలిగాను నేను ఎనీవే నన్ను మన్నించండి బెస్ట్ ఆఫ్ లక్ బోత్ వాల్మీకి రాయలేదు మీ చరిత రామాయణ గాథ కాదు మీ చరిత శీలానికి సీతలే సావిత్రి మాటలే సుగుణాల ఇంతులే సుమతి తమయంతులే పతివ్రతా